టేస్టీ ఫుడ్జీకి స్వాగతం. ఈరోజు నేను పెరుగు వడ చేస్తున్నాను, క్రిస్పీ వడ చేస్తున్నాను. పెరుగు వడ ఇది క్రిస్పీ వడ. ఇది దీనికి నేను గ్రైండర్లో బాగా 2 గంటలు నానబెట్టుకున్న మినపప్పు మెత్తగా గ్రైండర్లో వేసుకున్నాను. అట్లా మెత్తగా మెత్తగా ఉండాలి, గట్టిగా మెత్తగా ఉండాలి. అట్లా నీళ్లు మటుకు ఎక్కువ వేయకూడదు. అట్లా ఉంటే బాగా వడ బాగా వస్తుంది. అట్లా మెత్తగా వేసుకున్నాను. సాల్ట్ వేసుకుంటున్నాను, బాండీ పెట్టుకొని నూనె వేసుకుంటున్నాను. ఒక గిన్నె మీద ఇట్లా గుడ్డ వేసి చేసుకుంటే బాగా వస్తుంది వడ. ఇట మంట మీడియంలో పెట్టుకొని వేసుకోవాలి. ద్వారగా వేగిన వడని తీసి నీళ్ళలో వేసుకోవాలి. చిలికిన పెరుగులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. నీళ్ళల్లో ఎందుకు వేస్తున్నానంటే ఇట్లా నీళ్ళల్లో వేసి తీసి పెరుగులో వేస్తే ఆ పెరుగులో ఉన్న నీరంతా లాక్కోకుండా పెరుగు మాత్రమే పట్టుద్ది. గిన్నె పెట్టి నూనె వేసుకుంటున్నాను. తాలింపు గింజలు వేస్తున్నాను, 2 మిరపకాయ వేస్తున్నాను, కరివేపాకు వేస్తున్నాను, ఇంగ వేసుకుంటున్నాను. కొద్దిగా ఇంగ వేసుకుంటాను. ఇప్పుడు ఈ వడల్లో తాలింపు వేసేసుకుంటున్నాను. క్యారెట్ తురిమేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకుంటున్నాను. పెరుగు వడ రెడీ అయింది. ఇది కరకరలాడి మెది పొడి చేస్తున్నాను. దీంట్లో 1 స్పూన్ మిరియాలు వేసుకుంటున్నాను. ముందు 2 వడలు కాల్చి పెట్టుకున్నాను, తర్వాత మళ్ళా 2 వడలు వేసాను. ఇప్పుడు ఈ ముందు కాలిని తీసి పెట్టుకున్నాను కదా, మళ్ళీ వేసేసాను. మొత్తం కలిపి ఏపితే సమానంగా కరకరలాడుతూ వస్తాయి. ఆయిల్ పీల్చదు. క్రిస్పీ వడ రెడీ అయింది, పెరుగు వడ రెడీ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి.